క్రైస్తవులారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నా. ప్రతి ఉదయం నీ వాత్సల్యంతో అనే యొక్క కార్యక్రమానికి మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. దేవుని యొక్క ప్రశస్త నామం బట్టి మన ఆదికాండము 25వ అధ్యాయం ధ్యానిస్తున్నాం. దేవుని యొక్క వాక్యాన్ని యొక్క 25వ అధ్యాయంలో ధ్యానించినట్లయితే అబ్రహాము యొక్క మృతి గురించి ఇది బాగా తెలియజేస్తుంది. అబ్రహాము 175 సంవత్సరాలు బ్రతికిన తర్వాత తను మృతి పొందినట్లు దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. అయితే తన కుమారుడైన ఇస్సాకు మరియు ఇస్మాయిల్ కూడా అబ్రహాముని సారయ్యని ఎక్కడ పాతిపెట్టారో, సారయ్యని ఎక్కడ సమాధి చేశారో, అబ్రహాముని కూడా అదే ప్రదేశంలో సమాధి చేసినట్లు మనం చూస్తున్నాం. అయితే దేవుడు తన ప్రజలను విడిచిపెట్టేస్తాడా? మనం అబ్రహాం జీవితాన్ని చూస్తున్నప్పుడు ఆదికాండము 12:1-3 చదివితే దేవుడు అబ్రహాంను పిలుచుకున్నట్లు చూస్తున్నాం. నేను నిన్ను దీవిస్తానని దేవుడు వాగ్దానం చేశాడు, నీ జనాంగాన్ని దీవిస్తానని వాగ్దానం చేశాడు, నిన్ను ఒక గొప్ప జనముగా చేస్తానని దేవుడు వాగ్దానం చేశాడు. అయితే ఆ వాగ్దానం అబ్రహాంతో గతించిపోయినట్లేనా అని మీరు ఆలోచన చేయొచ్చు. అయితే మన దేవుడు ఎంత గొప్పవాడంటే తన వాగ్దానాన్ని విడిచిపెట్టేవాడు కాదు, తన ప్రజలను కూడా విడిచిపెట్టేవాడు కాదు. అందుకే అబ్రహాము మృతి పొందిన తర్వాత దేవుడు ఇస్సాకుని చాలా జాగ్రత్తగా ఆశీర్వదిస్తున్న విషయాలు మనం గమనించగలం. ఈరోజు దేవుని యొక్క వాక్యం ఆదికాండము 25వ అధ్యాయము 11వ వచనాన్ని మనం గమనిద్దాం. ఈ వచన భాగం ఇలా సెలవిస్తుంది: అబ్రహాం మృతి పొందిన తర్వాత దేవుడు అతని కుమారుడగు ఇస్సాకును ఆశీర్వదించెను. గమనించండి, అబ్రహాం చనిపోయాడు, అక్కడితో దేవుడు ఆ కుటుంబాన్ని విడిచిపెట్టలేదు. దేవుడు ఇంకా ఎక్కడితో, నా యొక్క పని అయిపోయింది, నేను అబ్రహాంనే పిలిచాను, అబ్రహాం కావాల్సిన ప్రతీది ఇచ్చాను, అయిపోయింది అనుకోవటం లేదు. కానీ అబ్రహాం తర్వాత వచ్చిన ఇస్సాకును కూడా దేవుడు ఆ యొక్క నిబంధన జనాంగంగా, లేకపోతే దేవుని యొక్క ప్రజలుగా చూస్తున్నాడు. దేవుడు ఇస్సాకు మీద ఫోకస్ చేసినట్లు చూస్తున్నాం. ఇస్సాకును దేవుడు ఆశీర్వదిస్తున్నాడు. గమనించండి, తల్లిదండ్రులు గమనించాల్సిన మాట, పిల్లలు గమనించాల్సిన మాట, ఒకసారి నీవు దేవుని జనాంగం అయితే దేవుడు నిన్ను ఎన్నటికీ విడిచిపెట్టేవాడు కాదు. ఒకసారి దేవుడు నిన్ను పిలుచుకున్నట్లయితే, ఒకసారి నీవు దేవుని సన్నిధిలో తలయుంచి ఆయన యొక్క మాటలను విన్నట్లయితే, ఆయనకు నీవు నిన్ను మొత్తము పూర్తిగా నీవు ఆయనకి అప్పగించుకున్నట్లయితే, గమనించండి, దేవుడు ఎన్నటికీ విడువడు, ఎన్నటికీ ఎడబాయడు. అన్ని సందర్భాల్లో మన జీవితాలను కాచి కాపాడే దేవుడు మన దేవుడు. కాబట్టి అబ్రహాం దీవించిన దేవుడు ఇస్సాకును దీవిస్తున్నాడు. మనకు తెలుసు, ఇస్సాకును దీవించిన దేవుడు తర్వాత వచ్చిన తరాలను దీవిస్తున్నాడు. ఈరోజు నిన్ను దీవించిన దేవుడు నీ పిల్లలను దీవిస్తాడు, నీ తల్లిదండ్రులు దీవించిన దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుని యొక్క ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటూ పోయి ఆయనకి మనల్ని అన్ని విషయాల్లో మనం ఆయనకి మనము తలయుంచి ఆయన మాట ప్రకారం నడవగలిగితే ఆశీర్వాదానికి పాత్రలు కాగలం. ఇక్కడ దేవుడు అద్భుతమైన మాట, ఇస్సాకును ఆశీర్వదించిన ఈరోజు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తున్నాడు, నన్ను ఆశీర్వదిస్తున్నాడు, మన కుటుంబాలను ఆశీర్వదిస్తున్నాడు. కాబట్టి మాటలతో ఈ ఉదయాన్ని ప్రారంభిద్దాం. దేవుడు మనల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవ, మీకు వందనాలు తెలియజేస్తున్నాం తండ్రి. గతకాలం అంతా మమ్మల్ని కాసినందుకు మీకు స్తోత్రాలు. అద్భుతమైన ఆశీర్వాదకరమైన మాటను మేము నేర్చుకున్నాం తండ్రి. అబ్రహాం మృతి పొందిన తర్వాత దేవుడు ఇస్సాకును ఆశీర్వదించడం మాటను మేము గమనించగలిగాం. దేవ, మా జీవితాల్లో ఇస్సాకుని మీరు ఎలా దీవించారో అలా మేము ఆ ఆశీర్వాదం పొందుకోవడానికి సహాయం దయచేయండి. ఎల్లప్పుడూ మీరు మాకు తోడుగా ఉండండి, నడిపించండి. ఉదయాన్ని ఒక సంతోషకరమైన దినముగా మార్చి మీ ప్రసన్నత కాపుదల మాకు దయచేసి నడిపించమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.